సామెతల గ్రంథము 27వ అధ్యాయము 21వ వచనము మోస చేత వెండిని కొలిమి చేత బంగారును తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును అందరం హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ చూడండి ఇక్కడ సలోమోను మహారాజు దేవుడు తనకిచ్చిన జ్ఞానము చేత ఈ లోకములో అన్నింటిని పరిశీలించి అందరిని పరిశీలించి ఈ విధమైన మాటలు చెబుతున్నాడు ఏ విధమైన మాటలు మూస చేత వెండిని కొలిమి చేత బంగారును తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధించవచ్చు అంటూ ఉన్నాడు సలోమోను మహారాజు ముందుగా ఏమంటూ ఉన్నాడు అంటే మూస చేత వెండిని పరిశోధించవచ్చు అంటూ ఉన్నాడు సలోమోను మహారాజు మరి వెండిని పరిశోధించాలి అంటే అది స్వచ్ఛమైన వెండో కాదో తెలుసుకోవాలి అంటే వెండి ఎంతటి స్వచ్ఛమైనదో అందులో ఏమైనా కల్తీ కలిసిందేమో అని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే మూస చేత వెండిని పరీక్షిస్తారు అంటే వెండిని కరిగించే ఒక పాత్రలో వేసి వెండిని వేడి చేసినప్పుడు ఆ వెండిలో ఉన్న కల్తీ మొత్తం వేరైపోతుంది అసలైన వెండి బయటకు వస్తుంది మరి వెండిని పరిశోధించాలి అంటే ఈ విధంగా పరిశోధిస్తారు అదే విధంగా బంగారాన్ని ఏ విధంగా పరిశోధిస్తారు అంటే కొలిమి చేత బంగారమును పరిశోధించవచ్చు అంటున్నాడు స్వచ్ఛమైన బంగారమో కాదో తెలుసుకోవాలి అంటే బంగారము ఎంతటి శుద్ధమైనదో కనుక్కోవాలి అంటే దానిని ఏం చేస్తారు అంటే కొలిమి చేత పరీక్షిస్తారు పరిశోధిస్తారు అంటే తీవ్రమైన అగ్ని చేత బంగారాన్ని కాలుస్తారు కొలిమి చేత బంగారాన్ని పరిశోధించినప్పుడు అందులో నిజమైన బంగారం బయటకు వస్తుంది ఆ బంగారములో కల్తీ కలిసినవన్నీ వేరు పడిపోతాయి ఈ విధంగా వెండి బంగారములను పరిశోధించడానికి ఒక పద్ధతి ఉంటుంది ఒక క్రమము ఉంటుంది దాన్ని బట్టి వెండి బంగారాలను పరిశోధిస్తారు మరి అదే విధముగా ఒక మనిషిని పరిశోధించాలి అంటే ఏ విధంగా పరిశోధిస్తారు అంటే తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధించవచ్చు అంటున్నాడు చూడండి ఇక్కడ మరొకసారి చదువుదాం వాక్యం మూస చేత వెండిని కొలిమి చేత బంగారును తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధించవచ్చు అన్నారం ఒక మనిషి ఎటువంటి వాడో తెలుసుకోవాలి అంటే ఒక మనిషి స్వభావము ఎటువంటిదో తెలుసుకోవాలి అంటే ఒక మనిషి వ్యక్తిత్వము ఎటువంటిదో తెలుసుకోవాలి అంటే ఒక మనిషి గుణము ఎటువంటిదో తెలుసుకోవాలి అంటే అది ఏ విధంగా తెలుస్తుంది అంటే ఆ మనిషి పొందిన కీర్తి చేత ఆ మనిషి స్వభావం బయట పడుతుంది అంటూ ఉన్నాడు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ఎందుకంటే ఈ లోకములో ఒక మంచి స్వభావము కలిగిన మనిషి ఒక మంచి గుణము కలిగిన మనిషి ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన మనిషి ఏ విధంగా ఉంటాడు అంటే తాను ఎంతటి కీర్తి పొందినప్పటికీ కూడా ఎంత మాత్రమో అహంకారంగా ఉండడు తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధించవచ్చు అంటే ఈ లోకంలో 90% మంది ఏ విధంగా ఉన్నారు అంటే ధనము లేనప్పుడు ఎంతో దీనత్వంగా ఉండే మనుషులు ధన ధాన్యాలు ఉన్నప్పుడు డబ్బును చూసినప్పుడు ఎంతో అహంకారాన్ని ఎంతో
ఉన్నారు అందుకే సలోమోను మహారాజు ఈ విధంగా అంటున్నాడు తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధించవచ్చు అంటున్నాడు నిజంగా ఒక మనిషి మంచి మనస్తత్వము మంచి గుణము మంచి వ్యక్తిత్వము కలిగిన వాడే అయితే ఆ మనిషికి ఈ లోకములో ధనము లేనప్పుడు ఏ విధంగా ఉన్నాడో ధనము ఉన్నప్పుడు కూడా అదే విధంగా ఉండగలుగుతాడు ఈ లోకములో చదువు అవ్వనప్పుడు ఏ విధంగా ఉన్నాడో చదువు అయ్యాక కూడా అదే విధంగా ఉండగలుగుతాడు ఈ లోకములో కీర్తి ప్రతిష్టలు లేనప్పుడు ఏ విధంగా ఉన్నాడో కీర్తి ప్రతిష్టలు ఉన్నప్పుడు అదే విధంగా ఉండగలుగుతాడు దీన మనసుతో వినయము కలిగిన మనసుతో విధేయత కలిగిన మనసుతో దేవుడంటే భయముతో భక్తితో విశ్వాసముతో నమ్మకముతో కృతజ్ఞతతో ఆ మనిషి ఎల్లప్పుడు కూడా జీవించగలుగుతాడు ఒక మంచి మనస్తత్వము ఒక మంచి వ్యక్తిత్వము ఒక మంచి గుణం కలిగిన మనిషి ఈ విధంగా ఉంటాడు మరి ఈ రోజు నువ్వు ఏ విధంగా ఉన్నావు నీ జీవితం ఏ విధంగా ఉంది నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది పరిస్థితులను బట్టి నువ్వు మారిపోయే వాడిగా ఉన్నావా నీకు ఈ లోకములో ఏ అవసరం లేనప్పుడు గాని అన్ని అవసరాలు తీరిపోయాక గాని ఏ కొదువ లేనప్పుడు గాని ఏ లేమీ లేనప్పుడు గాని నువ్వు ఏ విధంగా ఉంటూ ఉన్నావు దేవుణ్ణి గుర్తుంచుకొని జీవిస్తూ ఉన్నావా నీకు క్షేమకరమైన స్థితిని ఇచ్చిన దేవుణ్ణి గుర్తుంచుకొని జీవిస్తూ ఉన్నావా నీకు ఏ కొదువ లేని జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి గుర్తుంచుకొని దేవుని యందు కృతజ్ఞతతో విశ్వాసముతో విధేయతతో తగ్గింపు ధనముతో జీవిస్తూ ఉన్నావా ఈరోజు ప్రతి ఒక్కరు ఎవరి జీవితాల్లోకి వారు ఖచ్చితంగా తొంగి చూసుకోవాల్సిందే తొంగి చూసుకోవటం మాత్రమే కాదు మార్పు తెచ్చుకోవాలి ఏ పరిస్థితిలో ఉన్నా స్థిరంగా జీవించే బిడ్డలుగా దేవునిలో బలంగా జీవించే బిడ్డలుగా దేవునిలో నమ్మకముతో కృతజ్ఞతతో విధేయతతో విశ్వాసముతో దీన మనస్సుతో దయతో సత్యముతో జీవించే బిడ్డలుగా మార్చబడాల్సిందే ఎందుకంటే మానవుల హృదయాలను పరిశోధించే వాడు మన యేసయ్య మరి అటువంటి మన యేసయ్య దృష్టిలో మనము ఇష్టులుగా ఉండాలి అంటే మనం ఎల్లప్పుడు కూడా ధనము ఉన్నా ధనము లేకపోయినా చదువులు ఉన్నా చదువులు లేకపోయినా కీర్తి ప్రతిష్టలు ఉన్నా కీర్తి ప్రతిష్టలు లేకపోయినా ఈ లోకములో ఏది ఉన్నా ఏది లేకపోయినా ఎల్లప్పుడు కూడా దీన మనసుతో తగ్గింపు ధనముతో విధేయతతో దేవుడంటే భయభక్తులతో దేవుడంటే విశ్వాసముతో జీవించాల్సిందే అప్పుడు నువ్వు దేవునికి ఇష్టునిగా మార్చబడతావు అందరా హల్లెలూయా అందుకే సలోమోను మహారాజు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు మూస చేత వెండిని కొలిమి చేత బంగారును తాను పొందిన కీర్తి చేత నరుణ్ణి పరిశోధించవచ్చు అంటున్నాడు మరి ఈరోజు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితిలో ఉన్నావో ఎటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉన్నావో ఎటువంటి స్వభావమును నువ్వు అలవరుచుకుంటూ ఉన్నావో ఎటువంటి గుణగణాలతో నువ్వు జీవిస్తూ ఉన్నావో ఇప్పటికీ కూడా దేవుడు ఇన్ని వాక్యాలను వినిపిస్తూ ఉన్నప్పటికీ కూడా నీలో ఒక మంచి గుణము మంచి మనస్తత్వము దేవునికి ఇష్టమైన స్వభావము అలవరుచుకోలేకపోతే చివరకు దేవునికే అసహ్యుని అయిపోవాల్సి వస్తుంది దేవునికి అసహ్యం అయిపోతే మాత్రము చివరకు నిత్య నరకాగ్నిలో చోసిమేయబడాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఎవరి జీవితాల్లోకి వారు తొంగి చూసుకోండి పరిశీలించుకోండి మీరు ఎటువంటి సమయాల్లో ఏ విధంగా ఉంటూ ఉన్నారు పరిస్థితులను బట్టి మీ స్వభావాలు మారిపోతూ ఉన్నాయా ఈ లోకములో జీవిత విధానం మారిపో
ఉండటం లేకపోవటం అనేది ప్రశ్న కాదు సమస్య కాదు నువ్వు దేవునికి ఇష్టనిగా ఉన్నావా లేదా అనేది ప్రశ్న నువ్వు దేవుని యందు విధేయతతో జీవిస్తూ ఉన్నావా లేదా అనేది ప్రశ్న నువ్వు దేవుడి అంటే ఆశతో జీవిస్తూ ఉన్నావా లేదా అనేది ప్రశ్న ఎందుకంటే ఈ లోకములో సమస్తము కూడా వ్యర్థమే ఈ లోక ధనధాన్యాలు వ్యర్థము భోగ భాగ్యాలు వ్యర్థము కీర్తి ప్రతిష్టలు వ్యర్థము ఈ సర్వ సంపదలు లోక సంబంధమైన ప్రతిదీ కూడా వ్యర్థమే కానీ వ్యర్థము కానిది ఏంటి అంటే మన దేవునిలో జీవితం మాత్రమే మనము దేవునిలో జీవించిన జీవితం మాత్రమే దేవుని దగ్గర భద్రపరచబడి ఉంటుంది మనల్ని దేవుని దగ్గరకు చేరుస్తుంది కాబట్టి ఈ రోజు ఒక్కసారి ఎవరి జీవితాల్లోకి వారు తొంగి చూసుకోండి ధనము లేనప్పుడు దీనునిగా ఉంటూ ఉన్న నువ్వు కీర్తి లేనప్పుడు దీనుని